అసలు అక్కడ ఏమైతుంది? అన్నీ ఫోన్ చేస్తాను, ఇంకా చేయలేదు. అసలు మహేష్ ఒప్పుకున్నాడా? అరే అరవిందు, సక్కా బండి తీరా, పోయి సామాన్ తీసుకుని వద్దాం. ఒక్కసారి నా స్థానంలో ఆలోచించరా సాగర్, అటు చెల్లెని ఏమనలేకపోతానా, ఇటు మహేష్ గాంతో చెప్పలేకపోతానా, నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలరా? వాడు సంగీతను మొత్తం మర్చిపోయినరా, వాడు వాళ్ళ అమ్మ సంతోషంగా ఉంటారు ఇప్పుడు ఇప్పుడే. నువ్వు మళ్ళీ ఈ విషయం చెప్తే వాడు బాధపడతారు రా. మరి ఎట్లా రా, నా చెల్లెకి ఏమని చెప్పాలరా నేను ఇంటికి పోయి? అరే ఆల్రెడీ సంగీత అడిగి చూసింది, నేను కూడా అడిగి చూసిన, వాడు అస్సలే ఒప్పుకోలేదురా. ఇప్పుడు నువ్వు పోయి వాడిని అడిగి బాధ పెట్టుడు తప్ప ఏం ఉపయోగం ఉండదు రా. అరే ఇప్పుడు ఎట్లా రా సాగర్, నా చెల్లెకు నేను మాట ఇచ్చిండ్రా. వానికి ఇష్టం ఉండి అడిగితే ఒక తీర్రా, వానికి ఇష్టం లేదని తెలిసి కూడా మనం అడిగి వాని బాధ పెడితే ఎట్లరా? ఇప్పుడు నువ్వు వాడిని అడిగి వాడో మాట నువ్వో మాట అని గొడవైందనుకో, మళ్ళీ మన ముగ్గురు ఫ్రెండ్షిప్ బ్రేక్ అవుతుంది రా. ఓకే రా సాగర్, వెళ్దాం దారా. అమ్మా ఇప్పుడు ఇప్పుడే సెట్ అయితే ఆ దేవుని దయ వల్ల ఆ డైరీ ఫామ్ ఒకటి క్లిక్ అయింది అనుకో, మనకి ఏ బాధ ఉండదే. కొడుక నాదైతే అయిపోయింది, నువ్వు మంచిగా బతుకుతా చాలు బిడ్డ నాకు. ఎందుకమ్మా ఇట్లా మాట్లాడతాను, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారే? నీకు 4 లక్షలు వేసి ఇంట్లో చేస్తే నాకు రంది పడుతుంది బిడ్డ. ఏమైందన్నా, మహేష్ తో మాట్లాడినా? మహేష్ ఒప్పుకున్నాడా? ఏం చెప్పాలా చెల్లే, వాడు మొత్తం నిన్ను మర్చిపోయిండు. ఆ కాజుపేట సంబంధం వాళ్ళు చూడని కొత్తాలని మస్తు సంతోషంగా ఉన్నాడు చెల్లె. నేను ఎట్లా అడుగుతా చెప్పు? నువ్వు ఇంకా అడగలేదన్నా, నువ్వు అడుగుతానే వెళ్ళినావు కదా అన్న. ఎందుకు అడగలే అన్న? అడుగుదామనే వేనే చెల్లె, కానీ పరిస్థితులు అక్కడ అట్లా లేవు. ఇప్పుడు నేను టాపిక్ తీసింది అనుకో, మళ్ళా మా ముగ్గురు మధ్యలో లొల్లు అయితే. ఒక్కసారి మహేష్ తో మాట్లాడి చూస్తే అయిపోగదన్నా. ఏం అడగాల చెల్లే, సాగర్ గాని చెప్పు చూసిన వాడు కూడా అద్దా అంటాడు. నువ్వు చదువుకున్న కూతురే నువ్వే పడ్డావు, నీ చేతులారా నువ్వే చేసుకున్నావు చెల్లె అంతా. ఇక నేనేం చేయలేను. ఏందిరా ఫోన్ చేసి కలుద్దామన్నావు? ఏం లేదురా, అరవింద్ గారు నేను ఒక ముచ్చట చెప్పిండు, అది చెప్దామని పిలిచిన నిన్ను. అవునా, దేని గురించి రా? అరే సంగీత గురించి అరవింద్ గారు నేను అడుగుదామనుకున్నారు రా, కానీ నీతో చెప్పలేక నన్ను అడిగిండు. అరే ఇంకోసారి మన మధ్య సంగీత టాపిక్ వచ్చింది అనుకో, మన ఫ్రెండ్షిప్ అదే లాస్ట్ రోజు అవుతుందిరా. ఏంటిదిరా మహేష్, మా నాన్నతో మాట్లాడుతా అన్నావు? అదే రా కాజుపేట సంబంధం గురించి రా. ఏంటిదిరా మహేష్, మా మామ కాజుపేటలో ఒక సంబంధం చూసిండే. నీ కాజుపేటలో చాలా మంది తెలుసుంటారు కదా, ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటివో తెలుసుకుంటావని. అవునరా, కాజుపేట తెలిసిన మన బంధువులు చుట్టాలు చాలానే ఉన్నారు, తెలుసుంటది. వాళ్ళు కాసగోనలంటే, వాళ్ళ నాన్న పేరు కాసగోని రాజేందర్ అంట. అమ్మా ఏం చేస్తాడ? మరి స్టడీ అయిపోయింది, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుందంట. సరే మహేష్, నేను సాగర్ అని ఫోన్ కి డీటెయిల్స్ అన్ని పంపిస్తా, ఒకసారి తెలుసుకోవే. తొందరగా నువ్వు కూడా చేసుకోరే, నువ్వు చేసుకున్నదా సాగర్ కూడా చూడాలి. ఏ ఊకోనా, ఫస్ట్ అయితే మహేష్ గారిని అయిపోని, తర్వాత నాదిగా. చెల్లె నేను టిఫిన్ తినమని చెప్పినా కదా, ఎందుకు తినలే? నాకు ఆకలిగా లేదన్న. రాత్రి అన్నం తినమంట తినలే, ఇప్పుడు టిఫిన్ చేయమంట చేస్తలు, ఎందుకు చెల్లె ఇట్లా చెప్తాను? నా మనసు చచ్చిపోయిందన్న, దానికి నీ ఆకలి ఎంత? నీకేమైందని చెప్పి అట్లా మాట్లాడుతున్నావు చెల్లె, నువ్వు ఇంకోసారి అట్లా మాట్లాడకు అన్న. నువ్వు అన్నట్టు నా చేతులారా నేనే చేసుకున్నా, ఇప్పుడు అనుభవిస్తాను. నువ్వు అట్లా బాధపడకు చెల్లె, నీ సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నేను మహేష్ గారిని అడుగుతా, అడిగి ఏటి చేసి మీ పెళ్లి చేస్తా నేను. అరే మహేష్, నీతో కొంచెం మాట్లాడాలరా. ఎందుకురా, ఏమైనా దేని గురించి మాట్లాడాలి? అరే మహేష్, చెల్లెకు తెలుసో తెలియకో ఏదో చేసిందిరా, కానీ చెల్లెకు నువ్వు అంటే చాలా ఇష్టం రా, నువ్వే కావాలంటుంది. అరవింద్ ఒక్కసారి ఆలోచించరా, ఫస్ట్ నన్ను లవ్ చేసింది, అన్వేష రావడంతోనే నన్ను వదిలేసింది, అన్వేషణ లవ్ చేసింది, ఇప్పుడు అన్వేషడు అద్దానని చెప్పి ఇప్పుడు నన్ను కావాలంటున్నారా? నేను చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు నా జూర్నీకి ఒక్కసారి రాలేరా, అప్పుడే నాకు సంగీతం మీద నా ప్రేమ మొత్తం చచ్చిపోయిందిరా. అరే అరవింద్, నీకు నిన్ననే చెప్పిన గారు ఈ టాపిక్ తీసుకురాగానే మళ్ళీ వాడిని ఎందుకు అడుగుతానో రా. అరే నేను ఏం చేయాలరా సాగర్, చెల్లె ఎంత చెప్పినా వింటలేదురా, ఎప్పుడు ఏడ్చుకుంటా కూర్చుంటాంది, అన్నం కూడా తింటలేదు. అరే అరవింద్, మా అమ్మ హెల్త్ ఇప్పుడే సెట్ అయ్యిందిరా, నేను సంగీతం మొత్తానికే మర్చిపోయా, నాకు మళ్ళీ గుర్తు చేయకరా ప్లీజ్. ఒక్కసారి ఆలోచించరా మహేష్, నాకు సంగీతం మీద మొత్తానికే మనసు ఇరిగిందిరా, ఇంకోసారి నువ్వు సంగీత టాపిక్ తీసుకొచ్చిన అనుకో, అదే మనకు లాస్ట్ రోజు అవుతుందిరా. అరే మనం ముగ్గురం కలిసి మంచి బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నాం గారా, ఇప్పుడు ఇవన్నీ అవసరం ఆరా మన మధ్యలో? మా అన్నయ్య మహేష్ ఒప్పించడం పోయింది, మహేష్ ఒప్పుకోకపోతే నా బతికే వేస్ట్. ఏమైంది బాబు, ఇంటికి రమ్మని ఫోన్ చేసినావు? కాజుపేట సంబంధం గురించి నానా తెలుసుకోమన్నావు కదా, అందు గురించి రమ్మన్నా. అవునా బాబు, ఏమైందా మరి, మంచి ఫ్యామిలీ అట్నా? మంచి సంబంధం, మంచి ఫ్యామిలీ అట తెలుసుకున్నా. అమ్మాయి గురించి తెలుసుకున్నావా నానా, మంచిదేనా అట్నా? అమ్మాయి మంచిదే నానా, తెలుసుకున్నా. మన వాళ్ళ ఇంటి పక్కన మన చుట్టాలన్నారు. సరే బాబు, మంచి సంబంధం అది, దాన్ని ఖాయం చేసుకుంటే అయిపోతే వదులుకోకు. ఈ కట్నం గిట్లా ఎంతవరకు అడగాలనే? అవన్నీ తర్వాత రా మాట్లాడేది, నీకు అమ్మాయి నచ్చాలి, అమ్మాయికి నువ్వు నచ్చాలి. మాట్లాడినావా? మాట్లాడినా చెల్లె. నాకు తెలుసానే మహేష్ నీ మాట కాదన్నాడు, ఒప్పుకున్నాడు అన్నే. ఏమైందన్నా, ఏం మాట్లాడతలేదు మహేష్? ఏమన్నాడు? ఏం మాట్లాడాలి చెల్లే, వాడు ఒప్పుకోని అన్నాడు, ఇంకోసారి నీ టాపికే తీసుకురాకంటాను. చెల్లే నువ్వు వేడివకు చెల్లె, మనకున్న భూమి జాగాలు అమ్మైనా సరే నీకు మంచోని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. అంతేలే అన్న, నా తలరాత్రి అంతే, చిన్నప్పటి నుంచి నేను ఏది కోరుకున్నా నా దగ్గర దగ్గర వచ్చి దూరం అయిపోతాయి.
రమేష్ నన్ను రూగా లవ్ చేసినప్పుడు నేను అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు నన్ను దూరం పెడుతుంది అర్థమవుతుంది నా పెయిన్ ఏంటిదో. ఈ బాధ భరించడం నాతో అయితలేదు. మహేష్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని నేను చూసుకుంటుండాలా? నేను అనవసరంగా డబ్బు గురించి ఆలోచించి అన్వేష్ గారిని మాయలో పడి మహేష్ వదులుకున్నా. నేను చనిపోతాయని అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే కావచ్చు. అరే ఏమైంది అరవింద్, ఒక్క మీద డల్ కూర్చున్నావు. ఏం లేదురా సాగర్. అరే అరవింద్, నేను అట్లా మాట్లాడినందుకే నా ఫీల్ అవుతాను వరా. ఏ అదేం లేదురా. నిజంగా నాకు ఇప్పుడు సంగీతం మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవురా. ఆ సరేరా, ఇంకోసారి నేను నా చెల్ల టాపిక్ తీసుకురానరా. అరే అయిపోయింది అయిపోయిందిరా, ఇటువంటి వాటి వల్ల మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ విడిపోదురా. అవునరా మహేష్. అరే అరవింద్, మన ముగ్గురం ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలిరా. అవునరా, చెల్లకు మాత్రం మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలరా. చేద్దాం రా అరవింద్, ఫస్ట్ మన బిజినెస్ ప్లాన్ అయితే సక్సెస్ గానీ. అరే ఈ కాంచేరి మనం ఏం చేసినా ఇటు పైన ముగ్గురం కలిసే చేయాలరా. ఒంటరి వచ్చి కూర్చొని బాధపడదు. కష్టమైన నష్టమైన సంతోషమైన బాధ అయినా కూడా మనం ఏదైనా కలిసే పంచుకోవాలరా. ముగ్గురు దోస్తుగాళ్ళు ఖాళీగా ఉన్నారు, ఇవాళ ఎటు పోలేదా మీరు? ఇప్పుడు మేము ఎటు ఏదో ఉన్నామ్మా, ఇక మేము అనుకున్నది పెట్టేదాకా ఎటు పోలేదు. అరే నేను ఎప్పుడు మర్చిపోయింది అరవింద్ మహేష్, మా నాన్న 5 లక్షలు ఇస్తా అన్నాడు మన డైరీ ఫామ్ కు. ఇంకేంద్రా, నీ 5 నా 5, ఈ ఒక్క మహేష్ గానీ 5 లక్షలు వచ్చిందంటే అయిపోతుంది. నాదేమున్నదిరా, నాకు ఈ పెళ్లి సెట్ అయితే ఎట్లయినా కట్నం వస్తుంది, ఆ కట్నం నుంచి 5 లక్షలు తీసి ఇస్తా. ఇంకేంద్రిగ, మంచి రోజు చూసుకుని మన కొబ్బరికాయ కొట్టి సెట్ పనులు స్టార్ట్ చేసినావు అనుకో, అయిపోతుంది. మీరు మొదలు పెట్టక ముందు ముగ్గురు ఎట్లా కలిసి ఉన్నారో, ఇప్పుడు అది పెట్టినాక మంచిగా కలిసి ఉండాలి. మీరు కలిసి ఉంటుంది అమ్మా, మమ్మల్ని ఎవరు వేరు చేస్తారు. చిన్నపిల్లకి ఆలోచిస్తున్నా, మా అన్నయ్యకి చెల్లికి నేను తప్ప ఇంకెవరున్నారు? చిన్నప్పటి నుంచి మా అన్నయ్య అమ్మ నాన్నలు లేకుండా మమ్మల్ని ఎంత గారంగా చూసుకున్నాడు. ఎట్లు సూసైడ్ చేసుకుని చనిపోతే మా అన్న తట్టుకుంటాడా? మా చెల్లె ఏమైపోతుంది? ప్రేమించిన మహేష్ కోసమే చనిపోదాం అనుకున్నా, అంతకంటే 100 రెట్లు ప్రేమను పంచిండు మా అన్నయ్య. ఇన్ని రోజులు మా అన్నయ్య ఎలాగో పట్టించుకోలేదు, ఇప్పుడైనా మా అన్నయ్యని మా చెల్లెని మంచిగా చూసుకుంటా. అరవింద్ ఫోన్ చేస్తే వేయండి బిడ్డ. సరే సరే అమ్మా, నేను అరవింద్ వాళ్ళ ఇంటికి పోతా. ఏంటి మహేష్ ఇలా వచ్చినా, కూర్చో. పర్లేదు సంగీత, అరవింద్ వాడు ఇంటికి రమ్మని ఫోన్ చేసిండు, ఎక్కడ ఇంటికి కాలేడా? ఆ కరెంటు వస్తే పోయండి మహేష్, కూర్చో, నేను అన్ని ఫోన్ చేస్తా. సరే సంగీత, నేను మనకి కాల్ చేస్తాలే. ఓకే మహేష్. నీ పెళ్లి చూపులు ఎక్కడికి వచ్చినాయి? అంతా సెట్ అయినట్టే సంగీత, ఇంకో 3 మంత్స్లో మ్యారేజ్ అవుతుంది అనుకుంటా. సంగీత నువ్వు బాధపడకు, మన లైఫ్ లోకి ట్రూలో ఒకేసారి వస్తుంది, అలాంటి వాళ్ళని మనం మిస్ చేసుకోవద్దు. అవును మహేష్, నేను దూరం చేసుకున్నాక నాకు అర్థమవుతాను. సంగీత నీ పైన నాకు ఎటువంటి కోపం లేదు, ఇకనైనా మీ అన్నయ్య చెప్పినట్టు మీ అన్నయ్య చూసిన సంబంధం చేసుకుని హ్యాపీగా ఉండు. ఓకే మహేష్, నేను చేసిన తప్పు నేనే అనుభవిస్తాను, నువ్వైనా హ్యాపీగా ఉండు. ఏమే సంగీత, వాడు అట్లా వెళ్ళిపోతాడు. ఏం లేదు సాగర్, నాకు మహేష్ దూరం అయితే ఏముంది, నాకు అన్నయ్య చెల్లెరా, వాళ్ళని హ్యాపీగా చూసుకుంటా. మన తలరాత ఎట్లా రాసి ఉంటే అట్లా జరుగుతాయి, నువ్వేం బాధపడకు. ఓకే సాగర్, నా వల్ల మీరు ముగ్గురు ఎక్కడ విడిపోతారని చాలా భయపడ్డా, లైఫ్ లాంగ్ మీరు ఇట్లనే కలిసి ఉంటారు. అరే అరవింద్, మన గ్యాంగ్ లా ఫస్ట్ ఎవరు పెళ్లి అయితే అనుకున్నాం గారా, కానీ మహేష్ గారిని అయితాందిరా. అవునరా. అరే మహేష్, బ్యాచిలర్ పార్టీ మాత్రం ఘోరంగా ఇవ్వాలా మరి చెప్తానా? అరే పార్టీ ఏమున్నదిరా, నాకు మీరు తప్ప ఇంకెవరు ఉన్నారా? నువ్వేం చెప్పినా కూడా మాకు దావత్ మాత్రం పక్కా ఇవ్వాల్సిందే రా మహేష్. అరే సాగర్, నాకు మీ ఇద్దరు కంటే ఇంకెవరు ఉన్నారా? ఫుల్ గా దావత్ చేసుకున్నది. మనల్ని ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఒకసారి దొరుకుతారు, మనల్ని ఎప్పటికీ మిస్ చేసుకోరు. ఎందుకంటే మనల్ని కావాలనుకున్న వాళ్ళని మనం మిస్ చేసుకుంటే జీవితంలో తిరిగి రారు. ప్రేమించడం అనేది ఒకరికే పరిమితం. నాలాగా డబ్బుల కోసమో జాబ్ కోసమో రేటు కోసమో ఆలోచించి మీ యొక్క లైఫ్ ని స్పాయిల్ చేసుకోకండి. మీరు చేసే తప్పుల వల్ల మీ ఫ్యామిలీ వాళ్ళు చాలా బాధపడతారు. నాలాగా తప్పులు చేసి మీ ఫ్యామిలీ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు జనరేషన్ లో నాలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, వారు మారాలనేసి నా చెల్లికత రూపంలో మీకు చూపించాం. మీలో మంచి మార్పు కోసమే మా ఈ చిన్ని ప్రయత్నం. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియకుండా చేస్తారు. మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మీ ఫ్యామిలీ చాలా బాధపడతాయి. మీరు బాధపడకండి, వారిని బాధ పెట్టకండి. అందరికి ఒకటే రిక్వెస్ట్, లవ్ చేసి ఒక్కరిని లవ్ చేయండి. మనం లవ్ చేసే వాళ్ళు అస్సలు వదులుకోకండి. థ్యాంక్ యూ.